वाले अधिकार वाले सुनाड़ी निदेश पार्टी नायक बीसी गौरव तेद पार्टी का पार्टी का पार्टी तुना पवन कल्याण गार अंदर चुप्तना निजमे स्वतंत्र वर्वा अनेक पार्टी पार्टी का ये पार्टी अना बीसी गानी एसल गानी एसटल गानी सुना चूसर का सुना गौरव उ मुझे अने निरूप नायक मैं जगनमोहन रेडी सोदर अयर मम्मी सुना मुझे रूप में जगनमोहन रेडी निबड़ते अभी कॉर्पोरेशन चैरम पद अभी रे सुबड़ते मंत्रिवर्ग वे बल काबी भारत देश चरत्र सुनावर कंटे आर्य भट्टारी मन भारतीय कब्जे सुना दी सुनावेमो का जगनमोहन रेडी पकन उठा पद वे पद लक्षल सोदर अभी जगनमोहन रेड्डी गारु गौरव उंटे मेमुटर अदे जगनमोहन रेड्डी गारु राष्ट्र प्रजल मेमु बीसी डाक्टर चदुवुकोनी लेकपोयिना बलवंतुल आस्ति बलवंतुल लेकपोयिना మమ్మల్ని రెండు సార్లు శాసన సభ్యుని చేసినన్న మంత్రి పదవి చేస్తే మీరన్న మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులన్న మాట ఏంటంటే గొర్రెలు కాసుకునేవాడికి బర్రెలు కాసుకునేవాడికి మంత్రి పదవి ఇచ్చారన్న మాట్లాడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి చెప్తా ఉన్నాం అయ్యా శ్రీకృష్ణ పరమాత్మను కూడా గొర్రెలు బావులే కాసుకున్న వ్యక్తి యేసు ప్రభు కూడా గొర్రెల సౌడలో పుట్టిన వ్యక్తి అంతెందుకు మీరు ఈ రోజు చెప్తా ఉన్నారు మేము 2% అమ్మితే మాది 400 కోట్ల ఆస్తని చెప్పి మీ సతీమణి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సతీమణి చెప్పింది ఏ అమ్మితే 200 కోట్లు 400 కోట్లు 20 కోట్ల ఆస్తులు మేము పితికిన పాలు అమ్మితే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆవులు కాసి బర్రెలు కాసి ఆ పాలు పితికితే వ్యాపారం చేసుకొని వేల కోట్లు సంపాదిస్తాం మీరు చెప్పినా తెలియజేస్తున్నా మీరు ఈ రోజు మమ్మల్ని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఈ రోజు మమ్మల్ని చూసుకుంటా ఉన్నాడు ఇదే మాట అడుగుతా ఉన్నా గతంలో నాయబ్రహ్మణ సోదరులు మీ దగ్గరికి వస్తే తోకలు కత్తిరిస్తారన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయబ్రహ్మణ సోదరులకి పాలక మండల దగ్గర తిరుపతి టీటీడీ పాలక మండల దగ్గర నుంచి ప్రతి దేవస్థానంలో ఒక న్యాయ బ్రాహ్మణ సోదరుడు ఉండాలని జీవ తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా సోదరులారా ఇదే మచ్చిగారి కుటుంబాలు మచ్చిగారులు వెళితే ఒళ్ళెలా ఉంది గెట్ అవుట్ అంటే ఆ మచ్చిగారి సోదరుల్ని రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా సోదరులారా కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో అందరికీ కూడా ముఖ్యంగా మైనారిటీలు గాని బీసీలు గాని ఎస్సీలు గాని చెప్తా ఉన్నాం